मूवी रिलीज को मुंदे तेलसिन स्टोरी तो शिव कार्तिकेयन साई पल्लवी वंटी टैलेंटेड कैस्टिंग तो मंची बज़ तेच्चुकुन्न मूवी अमरन दीपावली पंडग संदर्भंगा भारी पोटी मध्य थिएटर लोकि वच्चिंदी इंतकी रिलीज अयिन अमरन मूवी पै ऑडियंस रेस्पॉन्स एला उंदो ई स्टोरीलो चूसेद्दाम देशभक्ति की शक्तियुक्तलकि पेट्टिंदि पेरैन इंडियन आर्मी नेपथ्यंलो चाला मूवीस् तेरकेक्किंचारु 2014 लो काश्मीर्लो टेररिस्टुलनु एदिरिंचि वीरमरणं पोंदिन तमिळ्नाडुकु चेंदिन ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీ బేస్ చేసుకుని తీశారు. ఈ అమరన్ మూవీలో ముకుంద్గా శివకార్తికేయన్, ముకుంద్ భార్య ఇందు రెబేకాగా సాయి పల్లవి నటించింది. ఫైవ్ ఇయర్స్లోనే మిలిటరీ మార్చ్ను చూసి ఎప్పటికైనా ఆర్మీలో చేరాలని ముకుంద్ లక్ష్యంగా పెట్టుకుని తన గ్రాడ్యుయేషన్ టైం నుంచి అందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే టైంలో తను డిగ్రీ చదువుకుంటున్న కాలేజీలోకి కొత్తగా మలయాళి అయిన ఇందు రెబేకా చేరడం, వారి పరిచయం లవ్గా మారడం జరిగిపోతాయి. ఆ తరువాత ఆర్మీలో చేరిన ముకుంద్ ఇందును మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చిన ఇష్యూ, ఆర్మీలో కెప్టెన్గా కమాండర్గా మేజర్గా ఎదగడం, రాష్ట్రీయ రైఫిల్స్కి డిప్యూటేషన్పై రావడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంత మోదించి ఎలా అమరుడయ్యాడనేది ఈ అమరన్ మూవీ స్టోరీ. ఈ మూవీకి ముందు మన తెలుగులో వచ్చిన మేజర్ ఇంకా చాలా మూవీల్లో చూసిన స్టోరీస్ వంటివే. ఈ మూవీ కొత్తగా చెప్పడానికి ఏముంటుంది, వాటి తరహాలోనే ఇది కూడా ఉంటుందని అనుకునేవారు ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఈ అమరన్ మూవీ. స్టార్టింగ్లోనే ఇందు పాత్రలో సాయి పల్లవి కోణం నుంచి స్టార్ట్ చేసి చూసే ఆడియన్స్ను కూడా తనతో పాటు ఆ కథలోకి తీసుకెళ్లి భావోద్వేగ ప్రయాణం చేయించారు. ఎక్కడా కమర్షియల్ హంగుల జోలికి పోకుండా అంతా సహజంగానే చూపించారు. ముఖ్యంగా మిలిటరీలో సైనికుల ట్రూపింగ్, ఉగ్రవాదుల దాడుల టైంలో ఆర్మీకి ఎదురయ్యే సవాళ్లు, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు అనుభవించే క్షోభను కళ్ళకు కట్టినట్లు తెరకెక్కించారు. అదేవిధంగా ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి మేజర్ ముకుంద్ తన అనుచరులతో కలిసి చేసిన పోరాట సన్నివేశాలు మనం అక్కడే ఉండి చూస్తున్న విధంగా షూట్ చేశారు. మేజర్తో లాస్ట్ వరకు ఉండి అమరుడైన విక్రమ్ సన్నివేశాలు కూడా మూవీకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ముకుంద్కు పాప పుట్టాక వచ్చే సన్నివేశాలు, ముకుంద్ చనిపోకముందు తన ఫ్యామిలీతో మాట్లాడిన వీడియో కాల్ చూసే ఆడియన్స్ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ బరువైన హృదయంతో బయటకు రావడం పక్కా అనేలా సీన్స్ ఉన్నాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ రోల్లో శివకార్తికేయన్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. లవర్గా, భర్తగా, ఆర్మీ ఆఫీసర్గా తన కెరియర్లో బెస్ట్ ఇచ్చారు. ఇక సాయి పల్లవి మరియు శివకార్తికేయన్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్గా ఉండడమే కాక వారి వారి పాత్రలో జీవించేశారని చెప్పొచ్చు. అలాగే సాయి పల్లవి విషయానికొస్తే ఒంటి చేత్తో మూవీ మొత్తాన్ని నడిపించినట్లు అనిపిస్తుంది. తను నవ్వితే మనం నవ్వడం, తను బాధపడితే మనం కూడా బాధపడడం, తను ఏడిస్తే మనకు కూడా ఏడుపు రావడం, ఇలా ప్రతిదీ సాయి పల్లవి ఎమోషన్ చుట్టే ఆడియన్స్ నడిచారు. ఇక సెకండ్ హాఫ్లో ముకుంద్ ఇందుతో ఫోన్లో మాట్లాడుతూ ఓ ట్రక్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఉగ్రవాదులు దాడి చేయడం, ఫోన్ ఆన్లైన్లోనే ఉండడంతో గన్ల శబ్దాలు, సైనికుల అర్ధనాదాలు ఇవన్నీ వింటూ ఇందు పాత్రలో సాయి పల్లవి చేసిన యాక్టింగ్, పర్ఫార్మెన్స్ మరియు ఎమోషన్స్ నా బూతో నా భవిష్యత్ అన్న స్టేజ్లో ఉన్నాయి. ఈ యాక్టింగ్కు గాను సాయి పల్లవికి ఒకటేం, ప్రతి ఎమోషన్కు ఓ నేషనల్ అవార్డు కానీ అంతకు మించి మరో అవార్డ్స్ ఉన్నా ఎలాంటి డౌట్ లేకుండా ఇచ్చేయవచ్చు. అమరన్ మూవీకు జీవి ప్రకాష్ మ్యూజిక్ మేజర్ హైలైట్గా నిలిచింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు ఉన్న ఒకటి రెండు సాంగ్స్ బాగా ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా మూవీను అద్భుతంగా తెరకెక్కించారు. ఓ రియల్ స్టోరీని ఎక్కడా పట్టు తప్పకుండా, ప్రేక్షకుడికి సీటు మీద నుంచి లేచి పోదామనే టైం ఇవ్వకుండా తన టేకింగ్తో కట్టిపడేశాడు.
ముఖ్యంగా కాశ్మీర్ నేపథ్యంలో వచ్చే మూవీస్ పోరాట సన్నివేశాలు హాలీవుడ్ మూవీలను తలపించాయి. మరింకెందుకు లేట్, థియేటర్స్ లో మూవీ చూసి థ్రిల్ అయ్యేందుకు ప్లాన్ చేసుకోండి.